దీని ప్రాణాలు పోకుండా జాగ్రత్తగా కొట్టండి. ఓకే సర్. ఓకే సర్. నిన్ను చంపితే అందరికి ప్రాబ్లం వస్తుందని వదిలేస్తున్నా. లేదంటే ఆ జేడీ గారితో పాటు నీకు గోరి కట్టుండేవాళ్ళం. కోర్టుకి వెళ్లేదాకా సైలెంట్ గా ఉండు. జాగ్రత్త. A plus B whole square is equal to A square plus B square plus 2AB. అమ్మా వీణా, మీన రాసిన ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పు. హీరోయిన్స్ అంటారు మాస్టారు. సైలెన్స్ సైలెన్స్. ఏంటి, మీన రాసిన హీరోయిన్స్ అంటారా? అవును మాస్టారు. చెంటిలో మీనా హీరోయిన్, శుభాకాంక్షల్లో రాసి హీరోయిన్. ఏడ్చావు. ఆ సినిమాల గురించి, సినిమాలో హీరోయిన్స్ గురించి తప్ప చదువు ఒక్క ముక్క రాదు. ఇలా సున్నా మార్కులు తెచ్చుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? ఆ పాడు మార్కుల కోసం పసిదాన్ని చావగొడతారా ఏంటి? నువ్వు నోరు ఇవే. అసలు చెడిపోవడానికి కారణం నువ్వు కాదు. యాక్షన్ రాజా, రా, నా మందాన్ని ఆరగించు. నా మందాన్ని ఆరగించు కా తల్లి, నా అందాన్ని ఆరగించు. అది డైలాగు. ఏ కొంచెం దూరంగా ఉండవయ్యా. సార్ అడగవే, అడుగుతానుండు. సార్,
ఏంటమ్మా మీతో ఒక విషయం మాట్లాడాలి నా దొరదలో నేను ఉంటే నీ గోగుడు ఏంటి విషయం చెప్పు మా ఫ్రెండ్ ని చూడండి సార్ చూసాను ఎంత పెద్ద డైలాగ్ అయినా పర్ఫెక్ట్ గా చెప్పేస్తాను సార్ టైటు ఏటు పర్సనాలిటీ బానే ఉంది ట్రై చేద్దాం నువ్వులా రామ్మా రా 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 इंकोर सव मन पे चर्चे నువ్వు కరక సినిమాల్లోకి వస్తే టాప్ హీరోయిన్లో ఒకదానివి అవుతావ్ నో డౌట్ థాంక్యూ సర్ అమ్మా మీ దేవుడు ఈవురే ఈవురా మీ నాన్నగారి పేరేంటి మా నాన్న శివరామయ్య ఓ మరి అయితే మీ అమ్మ పేరు పార్వతమే కదూ అవును అక్కయ్య సాయంత్రం ఇంటికిరా నీ మేనకోడల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసావ్ దాన్ని ఒకసారి చూసినట్టుంటుంది నా మేనకోడల్ని ఆల్్రెడీ చూసేసానక్క చూసావా చూసావా అంటావేంటక్క అయ్య బాబోయ్ ఆ అందమేంటి ఆ చలాకితనం ఏంటి అక్క నేను మాట చెప్పనా ఏమిట్రా నువ్వు కన్నది అమ్మాయిని కాదు మరి ఒక హీరోయిన్ని చాలేరా జోక్ కదక్క సీరియస్ గా చెప్తున్నాను నువ్వు అమ్మాయిని సినిమాల్లోకి పంపించు నెంబర్ 1 హీరోయిన్ అవుతుంది అంత టాలెంట్ ఉంది నాతో పంపించక్క నాకు పంపించాలనే ఉందిరా కానీ మీ బావను ఒప్పించడమే చాలా కష్టం కూతురు కోట్లు సంపాదిస్తుంటే ఏ తండ్రి మాత్రం వద్దంటారు చెప్పు ఆయన వద్దంటారా ఏ ఆయనకి ఏమో దాన్ని డాక్టర్ని చేయాలని కోరిక అందుకోసం ఎంసెట్ కోచింగ్ కూడా పంపించాలనుకుంటున్నారు ఇప్పుడు సినిమాలు అవి ఇవి అంటే అమ్మో కష్టమే నీ కూతురు హీరోయిన్ అవటం నీకు ఇష్టమే కదా కదా ఇష్టమే అది బావా సంగతి వీణను నాతో పాటు పంపిస్తే ఎంసెట్ కోచింగ్ ఇప్పించి మెడిసిన్ సీడ్ తెప్పించి డాక్టర్ని చేసి చూపిస్తాను చాలా సంతోషంగా ఉందిరా మంగయ్య అమ్మాయిని ఎంసెట్ కోచింగ్ ఎక్కడికి పంపించాలా అని చాలా టెన్షన్ పడిపోతున్నాను ఆ దేవుడు పంపించినట్టు నువ్వు వచ్చావు సిటీలో వీణకు తోడుగా నీ భార్య కూడా ఉంటుంది కాబట్టి దానికి ఏం పర్వాలేదు రేపే మంచి రోజు నీతో పాటే అమ్మాయిని తీసుకెళ్ళు బావా నాదో కండిషన్ ఏమిట్రా కాలేజీ ఫీజు తప్ప మిగతా ఖర్చంతా నాదే అది కాదురా ఇంకేం గోక్కు నా మాట అంటే మాటే సరేలే ఇంతకీ విషయం అమ్మాయి చెప్పారా లేదండి తీసుకొస్తాను మీరే చెప్పండి బావా బీపీ టాబ్లెట్లు రెగ్యులర్ గా వాడుతుండు ఆరోగ్యం జాగ్రత్త నేనంటే ఎంత ప్రాణం రా నీకు ఏంటి నాన్న రమ్మన్నారట ఏం లేదే మీ నాన్నగారు నిన్ను మీ మావయ్యతో పంపించాలని నిర్ణయించుకున్నారు అది చెప్పడానికే రమ్మన్నారు అవునమ్మా మీ మావయ్య అడిగాడు నిన్ను పంపించడం లేదమ్మా నీ మీద ఉన్న నమ్మకంతో పంపిస్తున్నాను రేపటి నుంచి నువ్వు అక్కడే ఉండాలి చూడాలనిపించినప్పుడు నేను మీ అమ్మ అక్కడికే వస్తాం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అలాగే నాన్న ఎంత కష్టమైనా నువ్వు అనుకున్నది సాధించాలి నా కోరిక నెరవేర్చాలి తప్పకుండా నాన్న నా బంగారు తల్లి
వీణా, మొట్టమొదటిసారి ఒక సినిమా ఆఫీస్ మెట్లెక్కుతున్నావు. అతి త్వరలో నువ్వు నెంబర్ వన్ హీరోయిన్ కావాలని ఆ దేవుని వేడుకో. అలాగే మావయ్య. స్వామి, నేను పెద్ద హీరోయిన్ అవ్వాలన్నదే నా చిరకాల కోరిక. ఆ కోరిక తీరేలా చూడు స్వామి. ఈరోజు సినిమా అవకాశం కోసం ఒక ఆఫీసులో అడుగుపెట్టిన నిన్ను, నీ ఇంటి ముందు నీ డేట్ల కోసం ప్రొడ్యూసర్ చేత క్యూ కట్టించకపోతే నా పేరు మనోజే కాదు. నువ్వు అలా కూర్చో, నేను లోపలికి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వస్తాను. కూర్చోమ్మా. డైరెక్టర్ గారు, మీరు ఎన్నైనా చెప్పండి, మన సినిమాలో ముంబై మోడల్తో ఐటమ్ సాంగ్ ఉండి తీరాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. చేద్దాం. గుడ్ మార్నింగ్ మేనేజర్. ఏంటి విషయాలు? ఏం లేదు సార్, నెక్స్ట్ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నా మేనగోడలు ఉందని చెప్పాను కదా సార్, డైరెక్టర్ గారికి తెలుసు, మీకు చూపెడదామని తీసుకొచ్చాను సార్. అమ్మాయా, ప్రవేశపెట్టు. ఓకే సార్. వీణా, ఒక్క మాట అమ్మా, లోపల ప్రొడ్యూసర్ ఉన్నాడు, అతను చెడ్డవాడు కాదు, కానీ మాట తీరు, మేనేజర్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. నువ్వేం కంగారు పడకు, అయినా నేనున్నాను. రామ్మా. సార్, వీణా ప్రొడ్యూసర్ గారు. నమస్తే సార్. ఆయన్ని తెలుసుగా, డైరెక్టర్ భార్గవ్ గారు. నమస్కారం సార్. కూర్చో అమ్మాయి. పర్వాలేదు సార్. నీ గురించి మా డైరెక్టర్ చెప్తే ఎందులే అనుకున్నా. ఇదిగా నువ్వు పెద్ద పెద్దగా చేసేవనుకో, తెలుగులో నీలాంటి అందగతులు దొరికితే మనం ముంబై అలవలసిన కర్మే వచ్చింది చెప్పు. మేనేజర్, ఇదిగో మనం తీయబోయే సినిమాలో ఈ అమ్మాయ హీరోయిన్. అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకో. ఓకే సార్. సార్, మరి మేము బయలుదేరమా? వీడా వెళ్దాం. ఆగాడు, ఎక్కడికి తీసుకుపోతున్నావు? మా ఇంటికి సార్. అట్లాగే తీసుకుపోదు, కానీ అసలు ఈ అమ్మాయికి వచ్చో ఏమి రాదో డైరెక్టర్ చూడండి. ఎస్ సార్. ఇది ప్రిపేర్ అవ్వు. ఓకే. ఓకే, రెడీ సార్. డైలాగ్ ఓకే కదా? ఎస్ సార్. డూ వన్ థింగ్, ప్రొడ్యూసర్ గారిని రమేష్ అనుకు డైలాగ్ చెప్పు. ఓకే. ఓకే, క్యారీ ఆన్. చూడు రమేష్, ఆడది ఒక్కసారే మనసిస్తుంది, ఒక్కరినే ప్రేమిస్తుంది. నా మనసు ఎప్పుడో గోపి సొంతమైంది, కాబట్టి నిన్ను ప్రేమించలేను. దయచేసి నన్ను మర్చిపో, ఇంకెప్పుడో నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు ప్లీజ్. డైరెక్టర్ గారు, మీరు కత్తి అన్నారు కానీ బాంబు. అమ్మాయి, కంగ్రాచులేషన్స్, నువ్వు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అవటం కాదు. తుమారా నామ్ క్యా హై? వీణా. ముంబై కాదు. ఓ, తెలుగా? మన పేరు సత్తి. నా చేత టాప్ హీరోయిన్ అందరూ మేకప్ చేయించుకుంటారు తెలుసా? ఫీల్డ్లో మన చెయ్యి పడగానే టాప్ అయిపోతారని అందరూ అనుకుంటుంటారు తెలుసా? మొదట్లో అందరూ ఇలాగే అంటారమ్మా, తర్వాత. అవును, నాకు చూపించడానికే ఇంత సిగ్గుపడుతున్నావు. రేపు జనాలు లక్షల మందికి ఏం చూపిస్తావమ్మా నువ్వు? కరెక్ట్. ఇలాంటి ఇండిసెంట్ ఫెలోస్ వల్లే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సార్, మీరా? ఏం సారీ అమ్మాయి? నేనంతా చూశాను రా, ఒక మాట చెప్తాను, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు లేరు అంటారు,
నిజానికి వాళ్ళు రారు. ఎందుకో తెలుసా? నీలాంటి లోఫర్స్ ఉండి వాళ్ళ మానాభిమానాలతో ఆడుకుంటున్నారు కాబట్టి. అదిగా సార్. షట్ అప్ రాస్కల్. హీరోయిన్ గా అవడానికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి సిగ్గు అభిమానం మర్యాద ఉండవనుకున్నావా? వాళ్ళు మన ఇంట్లోని ఆడపిల్ల లాంటి వాళ్ళే. ఆ ప్లేస్ లో కూర్చుంది మన మనుషులు అనుకుని చూడు, నీ ఉద్దేశం మారుతుంది. ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నువ్వు అసలు మనిషివే కాదు. సార్ తప్పేం సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయండి సార్, ఈసారికి నన్ను క్షమించండి సార్. నువ్వు ఇలాంటి వాడువని తెలియక నిన్ను పనిలో పెట్టుకున్నాను. నీలాంటి వాడు ఉంటే నా పరువు నా కంపెనీ పరువు పోతుంది. మళ్ళీ నీ ముఖం నాకు చూపించొద్దు, పో అవతలకి. సార్ నువ్వు ఇలాగే కష్టపడితే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా చేస్తావు, నంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తావు. థాంక్యూ సార్. ఇంకో డాన్స్ అమ్మాయి. ఇలాంటి డాన్స్ నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ట్రెండ్ ట్రెండ్ మారిందమ్మా. ఇప్పుడు కొరకారికి కాళ్ళు చేతులు ఊపుతో సరిపోదమ్మా. ఏమో పలి, ఇంకేమో పసాయ్. నా తలకాయ్ వదిలే. ఇదిగో డైరెక్టర్, ఇలాంటి టేస్ట్ లేని మనుషులు పెట్టుకుంటే మన సినిమా వేస్ట్ అయిపోద్ది. థియేటర్లో చప్పట్లు కాదు చెప్పులు పడతాయి. ఆ తర్వాత మనం ఆఫీస్ తాళం వేసుకుని అడుక్కు తినాలి. మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. మీకు ఎలాంటి డాన్స్ కావాలో చెప్పండి, చేయిస్తా. ఏ నువ్వు చేయించేది నా సెల్కి రీఛార్జి? మీ ఇద్దరు కలిసి ఏ మాత్రం చేయించారో నేను చూశానుగా. మీ వల్ల కాదు గానీ నేను చెప్పి చేయించుకుంటా. వీణా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు గానీ నువ్వు అడిగేస్తే అదిరిపోవాలి, చెయ్యేస్తే చిరిగిపోవాలి, కుర్రకారంతా పిచ్చిలో పడిపోవాలి. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టక నిన్ను తలుచుకుంటూ గిల 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 కొట్టుకోవాలి. నాకు డాన్స్ కావాలి. రెడీయేనా? రెడీ సార్. సంతకం పెట్రా. పెట్టను. పెట్రా, ఒక్కసారి అడుగుతున్నాను. ఈ స్క్రూ డ్రైవర్ నీ గొంతులో దిగక ముందే సంతకం పెట్టు. నా తమ్ముని చంపి తప్పు చేశావు. నేను వచ్చింది రెండు తప్పులు చేయటానికి. మొదటి తప్పు ఫినిష్ అయింది, రెండో తప్పు బ్యాలెన్స్ ఉంది. అన్నా, నేను ఇప్పుడే 50 ఇస్తా, వీణేసేయన్నా. నీకు వీడి ల్యాండ్ కావాలి, నాకు వీడిచ్చే అమౌంట్ కావాలి. వీడిని చంపేస్తే జస్ట్ నాకు వీడిచ్చే అమౌంట్ వస్తుంది, కానీ నిన్ను చంపేస్తే ఒక అమాయకుడి ప్రాణాన్ని కాపాడి సంతృప్తి వస్తుంది. హ్యాపీ జర్నీ. బడే బాయ్, ఈ జేడి నచ్చితే లైఫ్ ఇస్తాడు, నచ్చకపోతే డెత్ ఇస్తాడు. జన్మదిన ఆర్థిక. థ్యాంక్ యూ రావయ్య ఎస్పి. ఇప్పటిదాకా చూసి నువ్వు రావేమో అనుకుని ఇప్పుడే కేక్ కట్ చేసా. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. మంచైనా చెడైనా నాకు మీరు మీకు నేను, రాకుండా ఎలా ఉంటాను సార్.
అవునయ్యా. ఆ బామ్మరిదే సాయంత్రం పార్టీ అరేంజ్ చేశావు? రిసార్ట్స్ లో గ్రాండ్ గాలాగా పార్టీ అరేంజ్ చేశారు బావా. ఓహో, మా తమ్ముడికి మీరంటే ఎంత అభిమానమో. నా మీద అభిమానం కాదే, వాడు బినామీగా ఉన్న నా ఆస్తుల మీద అభిమానం. అక్క, నీ ఏకైక పుత్రుడు ఒరఫ్ నా మేనల్లుడు ఏడి ఎక్కడ కనపడ్డే? వాళ్ళ నాన్న పేరున అన్ని గుళ్ళల్లో అభిషేకం చేయించడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. వాడు నా కొడుకే. नमस्ते, नमस्ते बाबजी भैया. बाबजी भैया एंटर कुया सार अनलेवा? सारी सर, नेने मीकु फोन चेद्दाम अनुकुन्नानु. एमने? रियल एस्टेटलु बागा लास लो उन्नायि सर, पिल्ललकी फीजुलु कूडा कट्टलेनि परिस्थितिलो उन्नानु. ओक्क नेल रोजुलु टाइम इच्चारंटे वड्डी असलु मोत्तं तीर्चेस्तानु सर. एमंडि आ పెనమ్మించి ప్లేట్లో పడ్డ ఆమ్లెట్లలా ఉన్నారు. ఇప్పుడు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. నెంబర్ వన్, అరగంటలో వడ్డీ డబ్బులు మొత్తం నాకు కట్టాలి. నెంబర్ టూ, నీ కూతుర్ని అరగంట నా పక్కలోకి పంపాలి. ఏంట్రా కోపం వచ్చిందా? నీ పిల్లాన్ని పంపమనలేగా, పెళ్లి కానీ నీ కూతుర్నేగా అడిగాను. చెప్పు, వాడమేని ఎక్కుతావా, దీన్ని నా గదిలోకి పంపుతావా? చాపనైనా చూస్తాను కానీ నా కూతుర్ని మాత్రం పంపను. అయితే మీ పప్ప నీకు కావాలంటే నువ్వు నాకు కావాలి, ఓకేనా? ఏంటి డబ్బులు తగ్గాయి? రాజ్యం, ఇదిగో రాజ్యం. ఏంటండి? ఆ డ్రైవర్ కి డబ్బులు ఎంత ఇచ్చావు? 10,000 ఇచ్చాను. 10,000 ఇచ్చావా? ఇదేం దురదే, వాడికి 5,000 కదా ఇమ్మన్నాను. మీరు అతనికి ఇవ్వాల్సింది ఎంత? 10,000. అందుకే ఇచ్చాను. ఏడిసినట్టు ఉంది. 10,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇస్తాం, మిగతా 5,000 రెండు మూడు నెలల తర్వాత ఇస్తాం. ఈ లోపల ఆ డబ్బు రొటేషన్ చేస్తాం, ఇంట్రెస్ట్ వస్తుంది. చాలండి, పాపం వాళ్ళ ఆవిడ కొంట్లో బాగోపోతే హాస్పిటల్ అడ్మిట్ చేశారంట. మందులు కూడా డబ్బులు లేవంటే? డబ్బులు లేవంటే జాలి పడిచ్చేసావు అంతే కదా. చూడు, ఇట్లాంటి సినిమా స్టోరీస్ కరిగిపోతే చివరికి మన బతుకు ట్రాజడీ స్టోరీ అవుద్ది. ఏం కాదులేండి, మనం ఏమన్నా ముష్టిచ్చామా అప్పిచ్చామా, ఇవ్వాల్సిన డబ్బులేగా ఇచ్చాం. అబ్బో, అయినా మన వల్ల ఇంకొకళ్ళు కన్నీళ్లు పెట్టడం మనకు శుభం కాదండి. ఇలా అతి వాగుడు వాగడమే పెద్ద అశుభం. నువ్వు నోరు మూసుకుని నేను చెప్పింది ఏదో పెద్దింటి పిల్ల, పెద్దింటి పిల్ల అంటే ఎగిరి గంతే చేసుకున్నాను. చేసుకున్నాక తెలిసింది ఇది పెద్దింటి పిల్ల కాదు, పెద్ద ఒంటి పిల్ల అని. బావా, హలో బావా. ఒరే మంగయ్య, ఎలా ఉన్నావు బావా? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నీ దైవలు బాగానే ఉన్నావు బావా. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయికి ఏం బావా, సూపరు. నువ్వు వచ్చేసరి కళ్ళారా చూసుకున్నావు అనుకో, ఆనందంతో పొంగిపోతావు. ఎప్పుడు వస్తున్నావు బావా? రావడం ఏమిట్రా, నేను ఆల్రెడీ వచ్చేసాను, ఇక్కడే స్టేషన్ లో ఉన్నాను. ఈడేటి అనౌన్స్మెంట్ లేకుండా ఎలా దిగిపోయాడు బావా? నువ్వు స్టేషన్లోనే ఉండు, నేను కారు పంపిస్తాను.
అలాగే సరేనా సరే అమ్ము ఇదేటి ఇదేమో లోపల డాన్స్ చేస్తుంది ఇదేమో చెప్పడం దిప్పుడు సీన్ మార్చాలి ఇదిగో వీణా ఇదిగో వీణా నువ్వు అర్జెంట్గా డ్రెస్ మార్చుకో దేనికి మావయ్య మీ నాన్న వచ్చేస్తున్నాడు నాన్న వస్తున్నాడా కాదు వచ్చేసాడు ఈ డ్రెస్ ఈ డాన్స్ చూసారంటే పంప మునిగిపోతుంది వెళ్ళమ్మా సరే మావయ్య అమ్ము నా అదృష్టం బాగుండేడు ఫోన్ చేసి వస్తున్నాడు కానీ డైరెక్ట్గా వచ్చేసి ఉంటే నా ఇంటర్వెల్కే నా లైఫ్కి శుభంగాడు పడుతూ ఉండేది రాబావా నీకోసం ఎదురు చూస్తున్నాను రాజ్యం మా బావకి మంచి కాఫీ తీసురా రా నాన్న ఎలా ఉన్నారు బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు బాగున్నాను నాన్న అమ్మ ఎలా ఉంది మీ అమ్మకేమమ్మా నిక్షేపంగా ఉంది పొద్దున్నే కూచిపూడి సాయంకాలం భరతనాట్యం కూతురు చూసిన ఆనందంలో ఇక్కడే నిలబడి మాట్లాడితే ఎలా బావ అదే అదే ఈ ప్రశ్నలన్నీ కూర్చొని కూడా వేయచ్చు కదా అని రండి నాన్న కూర్చోండి ఎలా ఉన్నారు బాబాయ్ గారు బాగున్నానమ్మా మీరెలా ఉన్నారు బాగున్నాం అన్నట్టు నీ చదువు ఎలా సాగుతోందమ్మా ఎలా సాగుతోంది అంటావేంటి బాబా ప్రతి వీకెండ్ ఎగ్జామ్ లోను మన వేనే టాపర్ రేపు ఎంసెట్ లో స్టేట్ ర్యాంక్ కొట్టడం ఫ్రీ మెడిసిన్ సీట్ రావడం గ్యారంటీ ఎక్కడికి వెళ్ళినా వీణా నెంబర్ వన్ చాలా సంతోషం రా మంగయ్య నా కూతురు డాక్టర్ కావడం కంటే అదృష్టమే ఉంది మా నాన్న కోరిక ఇన్నాళ్ళకి నెరవేరబోతోంది మా నాన్న కోరిక ఈ టైటిల్ ఏదో సినిమాకి బాగుందే అవును బావా మీ నాన్నకి వీణ డాక్టర్ అవడానికి సంబంధం ఏంటి మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేయాలని కలలు కన్నారు నాకేమో టీచర్ కావాలన్న కోరిక అందుకే మెడిసిన్లో నాకు సీటు రాలేదని అబద్ధం చెప్పి బీఈడి పూర్తి చేసి టీచర్ని అయ్యాను ఆ తరువాత మా నాన్నగారు చనిపోయారు ఒక కొడుకుగా ఆయన కోరిక తీర్చగలిగిన శక్తి ఉండి కూడా నా స్వార్థం కోసం ఆయన్ని మోసం చేశాను అన్న బాధ నా మనస్సును పిండేస్తూ వచ్చింది అందుకే కనీసం నా కూతుర్నైన డాక్టర్ని చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను మీరు నిర్ణయించుకున్నారు బానే ఉంది మరి వేణికి మెడిసిన్ చదవడం ఇష్టమేనా ఇష్టం లేకపోయినా నా సంతోషం కోసం చదువుతుంది కానీ తన ఇష్టం కోసం నాలా తండ్రిని మోసం చేసి అంత దుష్టురాలు కాదు నా కూతురు ఏమ్మా వీణ నీ చెప్పింది నిజమేగా అవునన్నా విన్నారుగా అది అది నా కూతురు అంటే చూసారా చూసారా దాని కళ్ళల్లో ఆనంద బాష్పాలు అమ్మా నాకు ట్రైన్ టైం అవుతుంది నేను బయలుదేరుతానమ్మా కనీసం భోజనం చేసి వెళ్ళండి బాబాయ్ గారు అబ్బా మాస్టర్ అన్నకి చాలా అర్జెంట్ పనులు ఉంటాయి కదా ఈసారి వీలు చూసుకుని వచ్చినప్పుడు రెండు రోజులు ఉండి భోజనం చేసి వెళ్తారు శ్రీనివాస్ బుద్ధి ఫోన్ ఇచ్చుకోరు అమ్మా వస్తారమ్మా నా పంచప్రాణాలు నీ దగ్గరే వదిలిపెట్టి వెళ్తున్నాను మీరు ఇలా చేయడం చాలా తప్పండి ఏంటది బాబాయ్ గారేమో వీణని డాక్టర్ చేయాలనుకుంటున్నారు మీరేమో ఆయనకి అబద్ధం చెప్పి హీరోయిన్ని చేస్తున్నారు కూతుర్ని ఇంతగా ప్రేమిస్తున్న ఆ పిచ్చి తండ్రికి రేపు నిజం తెలిస్తే ఏమైపోతారో ఆలోచించండి ఏమీ అవడే రేపు పొద్దున అదే కూతురు హీరోయిన్ అయి కోట్లు సంపాదిస్తుంటే అక్కడన్నీ వదిలిపెట్టి వచ్చి ఒక డైరీ తీసుకుని కూర్చుని డేట్లు నోట్ చేసుకుంటూ ఉంటాడు తండ్రులందరూ అలాగే ఎందుకుంటారు ఉంటారే పదేళ్లుగా ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తున్నాను కనుక నాకు తెలుసు నువ్వు మూసుకొని జ్యూసు చేసి ఇది క్లాస్ తీసుకుంటాను నాకు నేనేం చేయలేనని చెప్పాను కదా మీరంతా వెళ్ళిపోండి ప్రజల సమస్యలు తీర్చడం మీ వల్ల కానప్పుడు ఈ మంత్రి పదవి మీకెందుకు సార్ చెప్పండి సార్ నమస్తే బావా నమస్తే నేను మీటింగ్ లో ఉన్నాను మీరు కాసేపు వెయిట్ చేయండి చూడండి కమల గారు ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడని మీరు చెప్తున్నారు మీ మాట నిజమనుకుంటే జాయిన్ చేసే రైట్స్ మాకెవరికీ లేవు దీని కోర్టులు ఉన్నాయి ఆడది పోలీస్ స్టేషన్ కి వెళ్తేనే పరువు తక్కువ అనుకునే మన సొసైటీలో ఈ అమ్మాయి కోర్టు వరకు ఎలా వెళ్తుంది ఒకవేళ వెళ్ళినా
అక్కడ న్యాయం ఎంతవరకు జరుగుతుందో అందరికీ తెలిసిందే. సర్లే, ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి. వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. ఎరా, ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించావా? లేదు సార్. ప్రేమించట్లేదని చెప్తున్నాడు కదమ్మా. వాడు అలా చెప్పడు సార్, నేను చెప్పిస్తాను చూడండి. ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించలేదా? ప్రేమించలేదు. ఈ ఫోటోలేంటి? యూ చీటర్! ప్రేమించానండి. విన్నారుగా, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఎస్పీ సార్, వాడిని ఈ అమ్మాయిని రిజిస్టార్ ఆఫీస్ కు తీసుకెళ్లి పెళ్లి చేయించు. అక్కర్లేదు సార్, నా ఏర్పాట్లు నేను చేశాను. లక్ష్మి, అన్నీ ముందే ఏర్పాటు చేయించామన్నమాట. వెల్ డన్ మేడం. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీలాంటి వారు ఊరికొక్కరుంటే ఏ ఆడపిల్ల కన్నీరు పెట్టదు. ఎనీహౌ, గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. వెల్కమ్. బాయ్. నువ్వు ఆ అమ్మాయికి చేసిన న్యాయం చూస్తుంటే నా మనసు ఆనందంతో గంతులేస్తోంది. తర్వాత గంతులెద్దు కానీరా. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి మనం తీయబోయే సినిమాలో హీరోయిన్ బావా. నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఈయనే మా మంత్రి బావ గారు. నమస్తే అమ్మా. హీరోయిన్ చాలా బాగుందరా. రేపు స్క్రిప్ట్ పూజ పెట్టుకుంటున్నాం, ప్రెస్ మీట్ కి తప్పకుండా రావాలా బావా. నే వస్తాలేరా. ఆ జేడీ గాండి కూడా పిలువు. మీ అక్కకి నేను మొగుడు అయితే నాకు ఆడు మొగుడు. ఆడిని పిలవకపోతే నా మీద పడి ఏడుస్తాడు. ఆడికి ఇలాంటివి అంటే బాగా సరదా. అలాగే బావా, పిలుద్దాం. హలో అల్లుడు. హాయ్ మావయ్య. మరి సినిమాలో హీరోయిన్ నలుడు వీణ బాధ్య అని మా మినిస్టర్ బాబు ముద్దుల కొడుకు. హాయ్. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఏం చేసేవాళ్ళు, అంత భయపడింది. కన్ను పడింది మామయ్య. నీకు దండం పెడతాను, దాన్ని వదిలేసి సుమారు సినిమా స్టార్ట్ చేస్తున్నాను. నాకు అవసరం పని ఉంది, వస్తాను. మామయ్య. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుందండి. పంతులు, మాకు ఒక మొగుడు ఉన్నాడు, ఆడొచ్చేదాకా పూజ లేదు, పునస్కారం లేదు. నువ్వు వెళ్ళి ఏదో ఒక మంత్రం చదువుతా ఉండు. బావా, చెప్పటం మర్చిపోయాను. పూజ అయిన తర్వాత లంచ్ అరేంజ్ చేశాను. నమస్తే అమ్మాయి. తయారీ వచ్చేసరికి కాస్త లేట్ అయింది. పర్వాలేదు, పూజ ప్రారంభిద్దామా? దానికి ఇంకా టైం ఉంది, వెళ్ళి కూర్చోండి. సరే పద. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏమో అనుకున్నా, మన హీరోయిన్ చీరలో కూడా బాగుందా సార్? నువ్వు కూర్చో మావయ్యా. నువ్వు హీరోయిన్ కదమ్మా, నువ్వే కూర్చోవాలి. కూర్చో మావయ్యా. ఎందుకు మావయ్యా, పూజకి టైం అయిందని హడావిడిగా తీసుకొచ్చా? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? జేడీ కోసమా? జేడీ కోసమా? వీళ్ళు జనాలందరికీ మొగుళ్ళైతే వీళ్ళందరికీ మొగుడు ఒకడు ఉన్నాడు. బావా, జేడి గారు వచ్చారు. పదండి, పదండి రా. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ సార్. హార్టీ వెల్కమ్. వాడే జేడి. చూసావా, మినిస్టర్ అందరినీ వణికించేస్తుంటే వీడికి మినిస్టరే వణుకుపోతున్నాడు. అది వాడు రేంజి. అమ్మాయిలు ఇస్తే బాగుండేది. మా సార్ రసుకుడు అని మీకు తెలుసు కదా, వీటిని అమ్మాయిలతో ఇప్పించవచ్చుగా. విన్నావుగా, ముందెళ్ళా పని చూడు. అలాగే బావా. చూసేదేంట్రా, ముందు వాడు పట్టుకుని వేసేయండి, ఉమ్మనైపోతుంది. సార్, పూజకు 10 నిమిషాలు టైం ఉంది,
రెడీ అవ్వగానే పిలుస్తాను. మీరు ఇళ్ళ రూమ్లో రిలాక్స్ అవ్వండి సార్. ఒరే బామ్మర్దే, ఆడు మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నాడు. మీ హీరోయిన్ ఆడు రూమ్ లోకి పంపామంటే ఐస్ లో కలిసిన విస్కీ లాగా కూల్ అయిపోతాడు. అర్థమైంది బావా, ఇప్పుడే తీసుకెళ్తాను. బాగా చెప్పి పంపరోయ్. వాడు మాల్ తీసుకొచ్చాడ్రా, గోడౌన్ తీసుకెళ్ళి ప్యాక్ చేసి షిప్పింగ్ రెడీగా ఉంచు, నేను వస్తున్నాను. వీణా, నీకు పెద్ద విఐపీని పరిచయం చేస్తాను, పదమ్మా. ఏం పర్లేదమ్మా, నేను చెప్తున్నానుగా వెళ్ళు. పదా. నమస్తే సార్. సారు జేడి గారని సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్. సార్, ఈ అమ్మాయి పేరు వీణ, మన సినిమాలో హీరోయిన్. మీ బ్లెస్సింగ్స్ కోసం తీసుకొచ్చాను సార్. వీణ, సార్ బ్లెస్సింగ్స్ తీసుకో. మీరు మాట్లాడుతూ ఉండండి సార్, నేను వస్తాను. సార్, అదే ఫీల్డ్ కొత్త అని. అవును సార్. ఓన్లీ యాక్టింగ్ ఏనా, పార్ట్ టైం జాబ్ కూడా ఏమైనా చేస్తున్నావా? చూడు స్వీటీ, నీలాంటి బ్యూటీని ఫస్ట్ టైం చూస్తున్నాను. నువ్వు ఎస్ అంటే నువ్వు సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ కంటే డబుల్ ఇస్తాను ఒక్క నైట్కి. నేను అలాంటి దాన్ని కాదు సార్. ముందు అందరూ అలాగే అంటారు. సారీ సార్, నేను కళని నమ్ముకుని వచ్చాను కానీ ఒళ్ళు నమ్ముకోవడానికి కాదు. నువ్వు హీరోయిన్ అవ్వాలనుకునేది దేనికోసం? డబ్బు కోసమే కదా. మరి ఆ డబ్బు నేను ఇస్తానంటే ఒక్క నైట్ ఎంజాయ్ చేయడానికి ఏంటి నీ ప్రాబ్లం? ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదన్నానుగా. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నిజంగా? రేపు నీలాంటి వాళ్లే డబ్బుకు అలవాటు పడి విఐపీల దగ్గర, మాఫియా డాన్ల దగ్గర, రౌడీల దగ్గర, పాలిటీషియన్ల దగ్గర పడుకుని కోట్లు కోట్లు సంపాదిస్తారు. రేపు నువ్వు కూడా అంతే. చావనైనా చేస్తాను కానీ నీతి మాలిన పనిని మాత్రం చేయను. పెద్ద దిగొచ్చిందిరా. చూడు, నువ్వు డబ్బు కోసం 10 మంది దగ్గర పడుకుంటాం కంటే నాతో వచ్చి పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. డబ్బు మీద నడిపించి డైమండ్స్లో పడుకోబెడతా. నువ్వు ఊహించిన రేంజ్కి నిన్ను తీసుకెళ్తా. నాకే రేంజ్ అవసరం లేదు సార్, నన్ను ఒక తారలా బ్రతకనివ్వండి చాలు. ఆల్రెడీ నీ అందంతో రెచ్చగొట్టావు, పిచ్చెక్కి చస్తున్నా. ఒక్కసారి నీతో ఎంజాయ్ చేస్తే గాని ఈ కిక్కు తగ్గదు. కట్టింగ్లు ఇవ్వకుండా కమిటో చెప్తే అర్థం కాదా? నా దారి నన్ను వెళ్ళని చెప్పేది నీకే, నన్ను వదిలి. ఎక్స్ట్రాలు చేసావంటే నీ అకౌంట్ ఇక్కడే సెటిల్ చేస్తాను. ఒంటి మీద చెయ్యేసావో, మర్యాదగా ఉండదు. వెరీ గుడ్. చూడు, నిన్ను అనుభవించాలంటే నాకు సింగిల్ ఛాయ్ తాగినంత సింపుల్. కానీ నీ ఒంటి మీద ఇప్పటివరకు చేయి వేయలేదు, ఎందుకో తెలుసా?
నేను అమ్మాయిల్ని అనుభవిస్తాను, రాజకీయం చేస్తాను, రాజకీయాల్ని శాసిస్తాను. కానీ నన్ను ఇష్టపడని అమ్మాయిని ఇంతవరకు టచ్ చేయను, టచ్ చేయను కూడా. దట్స్ మై పాలసీ. నిన్ను కూడా అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. సార్ 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 వెళ్ళిపోతున్నారా? పూజకి టైం అయింది. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, మీరు కానివ్వండి. ఆల్ ది బెస్ట్. అయ్యా ప్రొడ్యూసర్ గారు, ఈ స్క్రిప్ట్ మీ చేతుల మీదుగా డైరెక్టర్ గారికి ఇవ్వండి. ఇదిగో డైరెక్టర్, మన సినిమా హిట్ కావాలి. హిట్ కాదే, సూపర్ హిట్ అవ్వాలి. ఆ మాట మీదే ఉండు. ఇదిగోండి పూజారి గారు, మన సినిమా శతదినోత్సవం జరుపుకునేట్టుగా సినిమాకి క్లాప్ కొట్టే ముహూర్తం పెట్టండి. తప్పకుండానండి. అలాగే మన సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ కాబట్టి ఆ అమ్మాయి జాతకం నాకు ఒకసారి ఇస్తే చూసి బ్రహ్మాండమైన శుభముహూర్తం పెడతాను. ఇదిగో మేనేజర్. అర్థమైంది సార్, వీణ జాతకం కావాలి అంతే కదా. వీణ, నీ జాతకం వివరాలు నీకు తెలుసా? మీ అమ్మకి ఫోన్ చేయాలా? అయితే పేపర్ మీద రాసి పంతులు గారికి ఇచ్చేద్దాం. అలాగే మౌయ్య. 1994 May 25 శుక్రవారం తెల్లవారుదామున 3:30 పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం. ఆహా ఆహా, ఏం జాతకం ఏం జాతకం, అద్భుతంగా ఉందండి. మీ సినిమాకి ఇంక తిరుగు లేదు, ఇప్పుడే మంచి ముహూర్తం పెట్టేస్తాను. ఇంకా ఆలస్యం దానికి పెట్టేయండి. కాకపోతే ఈ అమ్మాయి జాతకం ప్రకారం పేరు మార్చాలి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకోవటం ఫ్యాషన్ అయిపోయింది కదా. ఈ అమ్మాయి జన్మ నక్షత్రాన్ని బట్టి చూస్తే నా అనే అక్షరంతో మొదలయ్యే పేరు బాగుంటుంది. స్టారు కావాలని వచ్చింది కాబట్టి నక్షత్రాన్ని పెడితే అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది మొదలు గారు. అమ్మాయి వీణ, నక్షత్ర అన్న పేరు నీకు నచ్చిందా? నక్షత్ర బాగుంది సార్. అదేంటి బాబా వెళ్ళిపోతున్నావు? పూజ అయ్యాక లంచ్ ఉందని చెప్పాను కదా. లంచ్ సంగతి తర్వాత చూద్దాం, సాయంత్రం గెస్ట్ హౌస్ రా. పదవయ్య ఎస్పీ. ఏంటి బావా ఈ కొత్త మందు సెటప్? 3 భాగాలైనప్పుడు కూర్చుని ఎంత మందు తాగినా కిక్కెక్కటం లేదురా, అందుకే నడుస్తూ తాగుతున్నా. ఓహో అలాగా, ఏదో బాగానే ఉంది. అవును బావా, నన్ను అర్జెంటుగా రమ్మన్నావు, ఏంటి విషయం? మాయ్ ఆ ట్రే విడిగిచ్చి నువ్వు వెళ్ళిపో. బావా చెప్పాను కదరా 3 భాగాలేదని. సర్లే, ఎందుకే నన్ను ఎందుకు పిలిచావు? నాకు మీ హీరోయిన్ నక్షత్ర కావాలి. ఈ అమ్మాయితో మందు చేట పెట్టినప్పుడు అనుకున్నాను ఈ మధ్య నీ బుద్ధి మారిపోయిందని. నక్షత్ర అలాంటిది కాదు బావా. నాకు కావాల్సింది పక్కలోకి కాదురా, పూజలోకి. పూజలోక? అర్థం కాలేదు బావా. అర్థమయ్యేలా చెప్తాను, ముందు పెగ్గువే. ఈరోజు నేను ఈ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్గా ఉన్నానంటే అదంతా మీదయ్యే కదా స్వామి. ఓట్ల కోసం మాటలు నేర్చి ఆ మాటల గారడితో నన్ను బురిడీ కొట్టిద్దాం అనుకుంటున్నావా? అమ్మమ్మమ్మమ్మమ్మ, మిమ్మల్ని బురిడీ కొట్టించేంత వాడినా స్వామి. ఉల్లిపాయలు ఉల్లిపాయలు అని తోపుడు బండి మీద బజార్లన్నీ తిరుగుతూ అమ్ముకునే నన్ను ఏవేవో పూజలు చేసి క్యాబినెట్ మినిస్టర్ని చేశారు. ఇదంతా మీ సలవే కదా స్వామి. నన్ను మోసింది చాలు, నువ్వేం మోసుకొచ్చావో చెప్పు. ఏమి లేదు స్వామి, నేను చచ్చేలోపు ఒక్కసారి సీఎం సీట్లో కూర్చోవాలను నా మనసులోని చిరకాల కోరిక మీకు నివేదించాను. దానికి నేనేం చేయాలో చెప్పండి స్వామి. పుష్యమి నక్షత్రం శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు పుట్టిన పెళ్లి కాని ఆడపిల్లని తీసుకొచ్చి ఆదివారం అమావాస్య రోజున అమ్మవారికి నగ్న బలి ఇచ్చి ఆ రక్తంతో తల్లికి అభిషేకం చేస్తే నువ్వు ముఖ్యమంత్రివి కావడం ఖాయంరా. అప్పటి నుంచి ఆ జాతకంలో పుట్టిన అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇన్నాళ్లకు నా అదృష్టం కలిసొచ్చి
ఆ జాతకంలో పుట్టిన అమ్మాయి దొరికింది. కానీ ఆ అమ్మాయిని ఒప్పించటం ఎలా బావా? నాకు తెలిసి బుద్ధి ఉన్న ఏ అమ్మాయి ఈ పనికి ఒప్పుకోదు. నువ్వు దాన్ని భయపెడతావో బతిమాలతావో నాకు తెలియదు. నాకు ఆ అమ్మాయి కావాలి. మా బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఏ పనైనా చేస్తాను. నువ్వు టెన్షన్ పడక బావా. ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది. ఏంటి సార్ మీరనేది? రెండు. ఏంటి సార్ మీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? మొత్తం ఐదు. మీరు చెప్పినట్లో నిజం సార్. కానీ 5 లక్షలు కాసుపడి నన్ను నమ్ముకుని వచ్చిన నా మేనగోడలకి ద్రోహం చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు సార్. ఇంకో 5 కూడా తీసుకో. సార్ డబ్బు చాలా పవర్ఫుల్ సార్. ఇది ఎంత చండాలమైన పనైనా చేయిస్తుంది సార్. రేపు రాత్రికల్లా నా మేనగోడలు మీ చేతిలో ఉంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి సార్. డ్రైవర్ ఇంటికి పోనీ.
శుభం తెలియని అమ్మాయి మీద ఇంత అగాయిత్యం చేస్తారా? వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. నేను వాళ్ళ భాగోతం బయట పెట్టి జైలు పాలు చేస్తాను. నానా, నాకేం నచ్చలేదు. ఏంట్రా ఏడు మందా, బ్రాండ్ మార్చాను. కాదయ్యా, నక్షత్రని కమల ఇంట్లో పెట్టడం. అంటే ఇంటికి తీసుకొచ్చి ఏకంగా ఇంట్లోనే ఉంచేసుకుందామనా? దాన్ని వీడు ఓకే, గానీ ఈ ఏజ్ లో కాదరా, దాన్ని లేపేద్దామని. ఇంకా ఆలస్యం ఎందుకు? లేపేస్తే ఒక పని అయిపోతుంది. లేపేస్తే మనం ఇరుకుని పడిపోతాం బాబు. అవును బావా, నిజమే కదా. ఓరి నా పిచ్చి వినామి, మనకు కావాల్సింది దాని చావు కాదురా, సీఎం పదవి. ఈసారి మిస్ అయినా వచ్చే అమావాస్యకి దాన్ని బలేస్తా. అప్పటి వరకు మన కమల దగ్గరే ఉంటుందరా? అక్కడి నుంచి తెప్పించుకుంటే అది కమల ఇంట్లో ఉందంటే బ్యాలెట్ బాక్స్ లో వేసిన ఓటు లాంటిదిరా, మనం తీస్తే గాని బయటికి రాదు. నువ్వేం భయపడకమ్మా, నేనున్నానుగా. ఆ మినిస్టర్ గాడికి, ఆ దొంగ స్వామికి తగిన శాస్తి చేస్తాను. చూడమ్మా, ఎప్పుడు తిన్నావో ఏంటో, ఈ పాలు తాగు. వద్దండి. పర్వాలేదమ్మా, తాగు, మొహమాట పడకు, తాగు. డోంట్ వరీ, ఏం భయపడకు, నేనున్నానుగా. ప్రశాంతంగా పడుకో. మేడం. ఏంటమ్మా? మన కస్టమరే, నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. ఆ మాంత్రికుడు చెర నుండి తప్పించుకున్నావు గాని ఈ మాంత్రికుడు చేతిలోంచి తప్పించుకోలేవు. భయపడుకురా, నేనే కాల్ చేశానని చెప్పాను కదా. డోంట్ వరీ మా, అతను మన ఓల్డ్ కస్టమరే. కంట్లో పడ్డావు, ఇప్పుడు చేతికి కాబట్టేగా మినిస్టర్ అంతటి వాడిని రైట్ హ్యాండ్ లో, ఎస్పీ అంతటి వాడిని లెఫ్ట్ హ్యాండ్ లో,
పెట్టుకొని నీలాంటి వాళ్ళందరినీ ఆడిస్తున్నాను. నీది ఒక జన్మేనా? నాలాంటి ఆడపిల్ల జీవితం ఇలా నాశనం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నేను ఒకప్పుడు నీలా ఏడ్చిన దాన్నే ఇక్కడ మన తలరాతిని మనమే రాసుకోవాలి. ఎలాగో నువ్వు ఆ మినిస్టర్ కొడుకు చేతిలో చెడిపోయావు కదా, నేను చెప్పినట్టు విని వ్యాపారంలోకి దిగేవనుకో. అందరూ నీలాగే డబ్బు కోసం అమ్ముడు పోతారనుకుంటున్నావా? ప్రాణం పోయినా వ్యాపారి చైనా చెయ్యకపోతే ఎలాగో ప్రాణం పోతుంది. బెదిరిస్తున్నావా? నిన్ను బెదిరిస్తే నాకేం వస్తుంది? నీ గురించి నేను చెప్తేనే విని నిన్ను నలిపిన ఆ మినిస్టర్ కొడుకు ప్రాణాలతో వదిలేశాడు. ఇప్పుడు నీకున్నవి రెండే దారు. ఒకటి, నేను చెప్పినట్టు విని ఒళ్ళమ్ముకుంటావో, లేక బయటికెళ్ళి ఆ మినిస్టర్ చేతిలో చస్తావో. ఆలోచించుకో. బావగారు, బావగారు, ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని వచ్చేసారు, ఏమిటి సంగతి? మీరింత మోసగాళ్ళు అనుకోలేదు బావగారు. నేనే మోసం చేశాను? నీకు తెలీదా అన్నయ్య, అయినా మేము నీకంత కానివాళ్ళం అయిపోయామా? అయ్యాం కాబట్టే కదే మనతో అంత పెద్ద అబద్ధం చెప్పారు. నేనేం అబద్ధం చెప్పాను? మీ అమ్మాయి వీణ పట్టణంలో ఏం చేస్తుంది? ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుంది. ఇంకా బొంకుతారు ఎందుకు వదినా? మీ అమ్మాయి సినిమాలో హీరోయిన్ గా చేస్తుందని మాకు తెలిసిపోయింది. నక్షత్ర అని పేరు కూడా మార్చుకుంది కదా. అవును బావా, కూతుర్ని డాక్టర్ చేస్తానని అందరికి చెప్పాను. మరి ఇప్పుడు ఏం చేస్తావు బావా? ఏమిటి మీరు మాట్లాడేది? నిజమే బావా? అవును బావా, మా మాటలు మీరు నమ్మకపోతే ఈ పేపర్ చూడండి, చూడండి. ఇప్పుడు చెప్పా, మీ కూతురు యాక్టరా డాక్టరా? చాలు. అది కాదు బావా, దయచేసి అందరు ఇక్కడి నుంచి వెళ్ళండి. బావా, అదేం చేస్తుంది అక్కడ? అది డాక్టర్ అవుతుందని నేను కలలు కంటుంటే పిచ్చి వేషాలు ఏమిటి? అసలు సినిమా ఏమిటి? అది పేరు మార్చుకోవడం ఏమిటి? నువ్వు నీ తమ్ముడు కలిసి ఆడుతున్న నాటకం ఏమిటి? దానికి ఇంట్రెస్ట్ అంటేను వయసులో పెద్దవి, నువ్వు కొట్టడంలో తప్పేం లేదు బావా. నా కూతుర్ని డాక్టర్ని చేస్తానని నన్ను నమ్మించి తీసుకొచ్చి దాని చేత సినిమా వేషాలు వేయిస్తూ దాని జీవితాన్ని నాశనం చేస్తున్నావు కదరా. ఎందుకు చేసావురా బావా? బావా, నేను కావాలని దాని జీవితాన్ని నాశనం చేయలేదు బావా. మరి ఎందుకు చేసావురా? ఊళ్ళో నాకున్న పరుగు తీయడం కోసం చేసావా? నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేయడానికి చేసావా? ముండాకోర్, ఎందుకు చేసావురా? చెప్తాను బావా, వీణని డాక్టర్ చేద్దామని తీసుకొచ్చాను, కానీ ఆ అమ్మాయికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అదృష్టం బాగుంది, తన పెద్ద స్టార్ అయితే మీ జీవితాలు బాగుపడతాయని తనను పెద్ద హీరోయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ అది ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు బావా. ఏం మోసం రా? నా నోటితో నేను చెప్పలేను బావా. నిజం చెప్పకపోతే నిన్ను చంపేస్తాను, నిజం చెప్పు. చెప్తాను బావా, హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఉళ్ళం ఉంటే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని ఆ వ్యాపారంలో అడుగు పెట్టింది బావా. బావా, నిన్ను చెప్పు బావా. ఇదిగో కావాలంటే ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి చూడు. నేను చెప్పింది అబద్ధం అయితే వచ్చి అడ్డంగా నరికే బావా, నరికే. అబద్ధం, కూతురు మీద అభాండం వేస్తున్నావు కదా. నువ్వు పురుగులు పడి చస్తావు రా, కుక్క చావు చస్తావు. వెళ్ళి చూడు బావా. చూస్తాను, నీ అంతం చూస్తాను, అంతం చూస్తాను. ఎందుకండి ఆ అమ్మాయి మీద అన్ని అబండాలు వేశారు? నోరెత్తుంటే చీరేస్తాను. ఆడపిల్ల ఉసురు పోసుకుంటే ఏం బాగుపడతావండి? నేను బాగుపడతాను, నువ్వు నోరు మూసుకుని పో, పో లోపలికి. హలో కమలా, ఇది కమలిల్లే కదమ్మా? అవునండి. ఆ
అందర్నీ చూస్తావా లేక ప్రత్యేకంగా ఎవరైనా కావాలా? ఆ చెప్పు, ఎవరు కావాలి? నక్షత్ర. ఓహో, నక్షత్ర కావాలా? ఈ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళు అని లేకుండా అందరికీ నక్షత్రే. లోపల కస్టమర్తో బిజీగా ఉంది, అందాక కూర్చోండి కూర్చోండి. సూపర్ కమల, ఈ కంపెనీకి ఎన్నో సార్లు వచ్చాను, ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను, కానీ ఈ నక్షత్రం లాంటి బ్యూటీని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏం గురు, నక్షత్రం కోసం వెయిటింగా? అబ్బాబ్బా, ఏం ఎంకరేజ్మెంటు, ఏం కోఆపరేషను! అసలు దాన్ని కన్న అమ్మా బాబు ఎవరో గానీ వాళ్ళ కాళ్ళ మీద పడిపోవాలనుకో. పొగట్టలాపి పేమెంట్ ఇచ్చాడు. బెస్ట్ ఆఫ్ లక్ అంకుల్. క్షమించండి, మన పెళ్ళైన ఇన్నేళ్లలో ఏనాడు మీకు అబద్ధం చెప్పలేదు. మొదటిసారి మన బిడ్డ కోసం చెప్పాను, అది కూడా మిమ్మల్ని మోసం చేయాలని కాదండి, దాని ఆశ తీర్చడం కోసం. అందుకే తప్పని తెలిసినా కూడా మీ మాట జవదాటాను, నాది తప్పే. ఈ ఒక్క తప్పు క్షమించండి. ఈ మాపాత్మురాలు చేసిన ఈ ఒక్క తప్పు క్షమించండి. ఈ జన్మలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని మీ పాదాలు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అమ్మాయి, అమ్మాయి, నక్షత్ర, నక్షత్ర, ఎట్టెళ్ళిందబ్బా నక్షత్ర? అమ్మో, కిటికీ తలుపు తెరుచున్నాయి. అమ్మగారు, నక్షత్ర పారిపోయింది. ఏమై, నక్షత్ర కిటికీలోంచి దూకి పారిపోయిందమ్మా. పారిపోయిందా? రూమంతా వెతిక, మొత్తం వెతికానమ్మా. రంగా, నక్షత్ర పారిపోయిందా? అవునరా, ఈ
విషయం మినిస్టర్ గారికి తెలిస్తే మరి ముక్కలు ముక్కలు చేసేస్తాడు. ఎక్కడున్నా దాన్ని వెతికి పట్టుకురండి. రే కుదరకపోతే వేసేయండి. ఏమైంది? కూర్చోండి, ముందు వాటర్ తాగండి. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నవ్వక నీ మాటలు నమ్మి ఆ స్వామీజీని మినిస్టర్ కొడుకుని అరెస్ట్ చేయడమే. నువ్వు చెప్పిన వాళ్ళందరూ పాపులర్ ఫిగర్స్, వాళ్ళ జోలికి వెళ్తే నాకు కూడా నీకు పట్టిన గతే పడుతుంది. జరిగింది ఏదో జరిగిపోయింది, అనవసరంగా ఈ విషయాన్ని పెద్దలు చేయకుండా సైలెంట్గా ఉంటే నీకే మంచిది. కాదు కూడదు అని గెలికావనుకో, నీకే ప్రమాదం. ఏంటి సార్ ఈ దారుణం? ఓ ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు అన్యాయం జరిగింది, న్యాయం చెయ్యండి అని అడిగితే మీరు చెప్పే సమాధానం ఇదా? చూడు, నిజంగా మేము నిరస్తులందరినీ అరెస్ట్ చేయడం మొదలు పెడితే స్టేట్ సగం ఖాళీ అయిపోద్ది, జైళ్ళన్నీ ఫుల్ అవుతాయి. 10% మిగులుద్ది. అయినా ఈ గొడవలని నాకెందుకమ్మా? నువ్వేమైనా కేసు పెట్టాలనుకుంటే పెట్టు, విచారిస్తాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. వెళ్ళవమ్మా, వెళ్ళు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు? వాళ్ళని నువ్వే కాదు, నువ్వు నేను కలిసినా ఏమీ చేయలేము. అందుకే వచ్చిందారనే వెళ్ళు, వెళ్ళు, వెళ్ళవమ్మా. చూడమ్మా, ఈ సార్ వల్ల ఏమీ అవ్వదు. నీకు న్యాయం జరగాలంటే ఈయనకంటే పెద్ద ఆఫీసర్ నెల్లికలు, అక్కడైతే నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎవరిని కలవాలి? డిఎస్పీ సార్ని. ఆయన చాలా మంచోడు, పైగా న్యాయం కోసం ఎవరిని లెక్క చేయడు. ఈ టైంలో గెస్ట్ హౌస్లో ఉంటాడు, వెళ్ళామంటే నీ పని అయిపోతుంది. ఇదిగో కార్డు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే మా వాడిని గురించి ఫోన్లో అంతా చెప్పాడు. వెరీ ట్రాజెడీ స్టోరీ, ఐ పిటీ యూ. లైటర్. ఎదిగోండి సార్. థ్యాంక్ యూ. మినిస్టర్ కొడుకు ఒకటే టచ్ చేశాడా ఇంకా ఎవడైనా? అతను ఒక్కడే సార్. అంతకుముందు ఎవరైనా ఒకడు అరా ఏమైనా టచ్ చేశారా? సినిమా హీరో అని అంటున్నావు కదా, ఎవడు టచ్ చేయకుండానే హీరో అని అయిపోయావా? నువ్వు చెప్పినట్టే ఆ స్వామీజీని మినిస్టర్ని అరెస్ట్ చేశాను అనుకో, నీకేమొస్తుంది? నేను చెప్పినట్టు విని నా దగ్గరే ఉన్నావనుకో, నీకు కావలసినవన్నీ వస్తాయి. ఏ లోటు రాకుండా చూసుకుంటాను. తప్పదు అనుకుంటే అప్పుడప్పుడు నా పై ఆఫీసర్ కూడా పంపిస్తాను, అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చెప్పు, ఉంటావా ఉండవా? ఉంచుకుంటాను అంటున్నాను. ఏంటి పెద్ద పతిదత్తుల పోజు కొడుతున్నావు? ఏదో అందంగా ఉన్నావు కదా, ఉంచుకుందాం అనుకుంటే ఎక్స్ట్రా చేస్తున్నాంటి. రాడుకెళ్తావే. హలో, మీరు కవర్ చేయవలసింది మంత్రి గారు అబ్బాయి పెళ్లి కాదయ్యా. అక్కడ మార్కెట్ యార్డ్ లో రైతులు ధర్నా చేస్తున్నారు,
అది లైవ్ లో కవర్ చేయండి. రేటింగ్ ఛానల్ రేటింగ్ పెంచండి అయ్యా. ఒక్కసారి లోపల పంపించండి, నేను అర్జెంటుగా ఎండి గారితో మాట్లాడాలి. సెక్యూరిటీ. ఎస్ చెప్పండి సార్. బయట ఏమిటయ్యా గొడవ? నక్షత్ర అనే అమ్మాయి మిమ్మల్ని కలవాలని గొడవ చేస్తాం సార్. రమ్మను. ఓకే సార్. ముందు కూర్చోమ్మా. వాట్స్ యువర్ నేమ్? అసలు నీ ప్రాబ్లం ఏమిటి? ఈ సొసైటీ సర్వనాశనం అయిపోయిందమ్మా. ఈ కుళ్ళిపోయిన సమాజాన్ని కడిగి పారేయడానికి, దారి తప్పిన వ్యవస్థను దారిలో పెట్టడానికేనమ్మా మేము ఈ ఛానల్ పెట్టింది. నువ్వేమీ భయపడకు, నీకు జరిగిన అన్యాయాన్ని లైవ్ ప్రోగ్రాంలో ఇస్తామమ్మా. పోలీసులు ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తా, నీకు న్యాయం జరిపిస్తానమ్మా. పదమ్మా. మేఘన, మేడం స్టూడియోలోకి తీసుకెళ్ళు. ఓకే సార్. వెళ్ళమ్మా. రవి సార్, ఓ సినీ తారను సినీ పక్కీలో ఓ డిఎస్పి అత్యాచారం. ఎవరా హీరోయిన్, ఎవరా డిఎస్పి? ట్రోలింగ్ చేశారని ఇవ్వనా, చెయ్యబోయారని ఇవ్వనా? వాడు చేయలేదని మనకు తెలుసయ్యా, పబ్లిక్ ఏం తెలుసు? చేశాడనే వెయ్యి. రేటింగ్ పెరగాలంటే ఆ మాత్రం కలర్ కోటింగ్ ఉండాలయ్యా. వెళ్ళు. ఓకే సార్. విన్నావుగా, కానీ కూర్చోమ్మా. నీకు న్యాయం జరిగే వరకు నీ వెనక నేనుంటానమ్మా. ఏమయ్యా, కెమెరా రెడీయా? రెడీ సార్. లైవ్ స్టార్ట్ కాబోతుంది, అందరూ సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉంచండి. ఓకే సార్. ఎవరయ్యా విధవా? ఆ సెల్ ఫోన్ ఎవరిదయ్యా మోగేది? మీదే సార్. సార్ 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 సార్, నమస్తే సార్. చెప్పండి సార్. అలాగే సార్. అబ్బే అబ్బే, మీరు చెప్పిన తర్వాత టెలికాస్ట్ ఎలా చేస్తాను సార్? అలాగే సార్, ఆపేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ అమ్మా, ఈ ప్రోగ్రాం నేను చేయలేను. అంటే మీరు కూడా వాళ్ళు మిమ్మల్ని భయపెట్టారన్నమాట. ఏం సమాజం సార్ మనది? నీకు న్యాయం చెయ్యాలనే ఉంది, కానీ ఈ లైవ్ ప్రోగ్రాం చేస్తే నేను అన్యాయం అయిపోతానమ్మా. పోతే మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. ఆ రోజు మీరు నన్ను కావాలని కోరుకున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. ఈరోజు మీరు కావాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఇష్టమేనా? లైఫ్ లో పొందలేను అనుకున్న ఒక అందమైన అమ్మాయి అడిగి మరీ వస్తానంటే కాదని అంత ఊరుకుంది కదా. చిచ్చి, అది కమల్ ఇంట్లోంచి పారిపోవడం ఏంటి? అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి ఛానల్కి వెళ్ళటం ఏంటి?
జేడీ గాడి దగ్గరికి వెళ్లేలోపు మనం పట్టుకోలేకపోవటం ఏంటి? ఇదంతా మన అసమర్థత కింద ఉంది. ఇదంతా మా ఎస్ఐ గారి వల్లే జరిగింది. వాడే గనక నాకు ఫోన్ చేస్తుంటే కథ ఇంకోలా ఉండేది. నేను ఆ ఛానల్కి ఫోన్ చేసి ఉండకపోతే మన అందరి పని గోయిందా గోయిందా. అది గనక ఛానల్లో నోరిప్పు ఉంటే మీతో పాటు నన్ను కూడా నేను లోపలేసుకోవాల్సి వచ్చేది. ఇంత జరిగినా మన ప్రాణాలతో ఉన్నాం కానీ ఇక ఆ ఛాన్స్ లేనే లేదు. ఆ జేడీ గారికి మన విషయం తెలిస్తే ఏ క్షణానైనా లేపేయచ్చు. నాకు తెలిసి నక్షత్ర ఆ జేడీకి మన గురించి చెప్పి ఉండదు. ఒకవేళ చెప్పి ఉంటే ఈ పాటికి వాడి చేతిలో మనం చచ్చుండేవాళ్ళం. అది చెబుతుందో చెప్పదో మనకు అనవసరం అయ్యా, దాన్ని లేపటం అవసరం. ఏ ఇట్లేపేది? ఆ జేడీ గారి పక్కన ఉండగా దాన్ని చంపడం అంత ఈజీ అనుకున్నారా? అందుకే ముంబై నుండి ప్రొఫెషనల్ కిల్లర్ ని పిలిపిస్తున్నా. చెప్పేదేదో ముందుకొచ్చి చెప్పాడు. ఎవడాడు? ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్? ఆడి గురించి నీకు తెలుసా? వాడు చాలా డేంజరస్. వాడు గనక ఇక్కడికి వస్తే నక్షత్రకు డెత్ సర్టిఫికెట్ కన్ఫర్మ్. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వెంటనే వాడిని బాంబే నుంచి ఇక్కడ పిలిపించి కైలాసానికి పంపించరా. దేనికి? ఎక్కడికి వెళ్ళినా సరే మనాలందరూ వెళ్ళాలి. నన్ను కాల్చింది ఆ బాంబే కంగాడ్ అన్న. కాన్బాయ్, కాన్బాయ్! వచ్చిన వాడు ఫిరోజ్, వెరీ డేంజరస్ కిల్లర్. వాడు టార్గెట్ చేసి మిస్ అయిన చరిత్ర లేదు. నిన్ను చంపడానికి అలాంటి వాడిని పంపించారంటే కారణమేంటి? నా కోరికని కాదని వెళ్ళినప్పుడు అడగలేదు, నన్ను కోరి నా దగ్గరికి వచ్చినప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు అడగాల్సి వస్తాను. కారణమేంటి? అసలు ఎవరు నువ్వు? వాడు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాను చెప్పు. రుచి చూపించుకుంటే అందరినీ 5 నిమిషాల్లో చంపేయగలరని నాకు తెలుసు, కానీ నాకు కావాల్సింది మీరు చంపడం కాదు, నా చేతులతో నేను చంపడం. నా మొహం చూసి నా భర్త నోదలే అమ్మా. జీవితం నాశనం చేశావో అక్కడే నిన్ను అంతం చేస్తున్నాను.
కళ్ళు తెరవరా కన్నింగ్ స్వామి. ఎవరు నువ్వు? నీకు టైం అయిపోయిందని చెప్పడానికి వచ్చిన యమదూతని. నువ్వు నువ్వుని గాజు కన్ను మంత్రదండం దొంగస్. నన్ను చంపదు చంపదు నన్ను చేయకు. చేప వల్ల పడ్డాక కర్రీ గురించి ఆలోచిస్తాం గాని దాని వర్రీ గురించి కాదు. పండగ మనం బతకాలంటే వాడిని చంపాలి. ఇద్దరిని చంపాల్సిన అవసరం లేదు. ఆ జేడి గాని వేసేస్తే అది ఆటోమేటిక్గా చూస్తారు. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ జేడి గాడు క్రూరంగా చావాలి. అది చూసి నక్షత్రం బెదిరిపోవాలి. మనం ఏంటో దానికి తెలియాలి రా. పళ్ళు పని బావా, దాన్ని కూడా ఏం చేసే. ఓరి పిచ్చిన బాంబర్ది, అది ఒక్కసారిగా చావకూడదురా. కుళ్ళి కుళ్ళి చావాలి. ఏమైందిగా? అవును వస్తున్నారు. ఏంటి, ల్యాండ్ మీకు అమ్మేద్దాం అనుకుంటున్నాను. సడన్ చేంజ్ ఏంటి? మొన్న అడిగితే అమ్మనన్నావుగా. సార్ మిమ్మల్ని ఎదిరించి రిస్క్ తీసుకునే కన్నా మీకే అమ్మేసి రిలాక్స్ అవ్వటం బెటర్ అని. లేట్ అయినా నాకు నచ్చిన మాట చెప్పావు. సాయంత్రం వచ్చి క్యాష్ కలెక్ట్ చేసుకో. అలాగే సార్, ఈ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. Oh.
ఏంట్రా జేడి, నువ్వేదో పెద్ద పోటుగాడు అనుకుంటే గుడి ముందు గుడ్డంలా తడుముకుంటున్నావేంట్రా? రే, దాన్ని తీసుకురాండ్రా. ఇప్పుడు తెలుస్తుందిరా నీకు. రావే నక్షత్ర, నక్షత్ర. ఆహా, ఏ మమర ప్రేమికులు రా, భలే పిలుచుకుంటున్నారు. రే, ఇప్పుడు నీ కళ్ళ ముందు చేస్తున్నాను. తనకి దీనికి సంబంధం లేదు, తన్ని వదిలే వదిలే. దీన్ని వదిలేయాలంటే నువ్వు నా కాళ్ళ మీద పడాలి రా. కానీ ఒక ఆడదా నందానికి ఇలా బానిసాయో కాబట్టి కుక్క చావు చావాల్సి వచ్చింది. దీన్ని కూడా ఫినిష్ చేద్దామంటావా? వీన్ని ఫినిష్ చేయడమే మన పని. దీని సెటిల్మెంట్ మా నాన్న చూసుకో. పదండ్రా. వెళ్ళండి, ఇల్లంతా సెట్ చేయండి, ఒక్కరిని వదలొద్దు. ఇంచి ఇంచి వెతకండి, వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుకు నా ఇల్లు సెర్చ్ చేయమంటున్నారు? నువ్వు చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే చేస్తున్నా. వాట్ డు యు మీన్? మరీ అంత రియాక్ట్ అవ్వకు. ఇదిగోండి సార్, ఈ నక్షత్రం మీద నువ్వు ఏమని కేసు పెట్టావో చెప్పు. మాది వైజాగ్ సార్. ఈ నక్షత్ర సినిమాలో ఆఫర్లు ఇప్పిస్తానంటే వచ్చాను సార్. కానీ మేం వ్యభిచారం చేస్తేనే సినిమాలో ఆఫర్లు వస్తాయని నమ్మించి మమ్మల్ని మోసం చేసి మాతో వ్యభిచారం చేయిస్తుంది. అలా అని కేసు పెట్టాం. ఇతను వీడియోగ్రాఫర్ సార్, ఇతని దగ్గర ఈ కెమెరా, కొంతమంది విఐపీల బ్లూ ఫిల్మ్లు దొరికాయి సార్. విన్నావుగా, అది మ్యాటర్. వీళ్ళెవరో నాకు తెలీదు, వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం నీకు నాకు కూడా తెలుసు, కానీ మీడియాకి నేనేం చెప్తానో తెలుసా? ఉద్యోగాల పేరుతో అమాయకులైన కొందరు ఆడపిల్లల్ని చేరదీసి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నావని, నీ టాలెంట్తో పెద్ద పెద్ద విఐపీల్ని ఇంటికి పిలిపించుకొని మాయ మాటలతో గదిలోకి పంపించి నీ దగ్గరున్న సినిమా ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు వీడియోలు తీయించి బ్లాక్మెయిల్ చేస్తున్నావని చెప్తాను. ఏం పీకుతావే సినీ తార నక్షత్ర? ఎంత దిగజారిపోయారా? నన్నేవి చేయలేక ఇలా దొంగ కేసులో ఇరికిస్తారా? మిమ్మల్ని వదలను. మా డిఎస్పి గారికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటే నిన్నెలా సుఖంగా బతకనిస్తానే. మా జేడీ గారితో పాటు నిన్ను కూడా వేసేవాళ్ళం, కాకపోతే చంపితే ఒకేసారి చేస్తాం. అదే జైల్లో వేస్తే 14 ఏళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాం. అందుకే మా డిఎస్పి గారు ఇలా ప్లాన్ చేశారు. ఏడ్చించాలేగా నీకు, పడుకో, పొద్దున్నే కోర్టుకెళ్ళాలి.
Yes, proceed. Yuvarana, Nakshatra Uraf Veena Anabade ee Muttayi అమాయకులైన ఆడపిల్లలను చెరదీసి సినిమా అవకాశాలు ఉద్యోగాల పేరుతో వాళ్లను వ్యభిచారంలోకి దింపుతూ పోలీసులకు దొరికిపోయింది. దానికి సంబంధించిన ఆధారాలు అంతేకాదు యువర్ ఆనర్, సొసైటీలో ఉన్న విఐపీల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని, వారి కొడుకుల్ని, అమాయకులైన పోలీస్ ఆఫీసర్స్ని తన అసాంఘిక కార్యకలాపాల్లో ఇరికిస్తూ వాటిని ఫోటోలు వీడియోలు తీసి సాక్ష్యాలు సృష్టిస్తూ అవి బయట పెడతానని చెప్పి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ తన చీకటి సామ్రాజ్యాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది. వాటికి సంబంధించిన సాక్ష్యాలు డబ్బు మీది వ్యామోహంతో దురాశతో అండర్ వరల్డ్ డాన్ జేడీని అతి కిరాతకంగా హత్య చేసింది. దానికి సంబంధించిన సాక్ష్యని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నారు. పర్మిషన్ గ్రాంటెడ్. ఖాన్ 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 సలాం. నీ పేరు? ఖాన్. ఆమె నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఆమె కంపెనీకి అమ్మాయిల్ని సప్లై చేసేటోండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంతేకాదు సార్, జేడీని మర్డర్ చేస్తానని ఒప్పందం కూడా చేసుకున్నా. ఒప్పందం చేసుకున్నావా? అవును సార్, జేడీని చంపితే 25 లక్షలు ఇస్తానని చెప్పి హత్యకు పథకం కూడా వేసింది. ఆ తర్వాత పథకం ప్రకారం జేడీని హత్య కూడా చేయబోయినా. కానీ కానీ తర్వాత ఏం జరిగిందో చెప్పు. మా ప్లాన్ ఫెయిల్ అయింది. జేడీకి నిజం తెలిసిపోయింది. మమ్మల్ని చంపడానికి జేడీ వస్తే ఇంతలో నక్షత్ర జేడీ చేతిలో కత్తి తీసుకుని జేడీనే చంపేసింది. విన్నారుగా ఎవరానర్, తనకు ఆశ్రయమిచ్చి చేరదీసిన వ్యక్తిని స్వార్థంతోనూ, మాఫియా సామ్రాజ్యానికి లేడీ డాన్ కావాలన్న దురాశతోనూ అతి కిరాతకంగా హత్య చేసిందనడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను. ఇటువంటి కరుడు కట్టిన నేరస్తురాల్ని అతి కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు ఆఫీస్. నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నాకు శిక్ష విధించండి సార్. అంటే ఈ నేరాలన్నీ చేసినట్టు అంగీకరిస్తున్నావా? లేదు. నీ తరఫున వాదించడానికి లాయర్ని ఏర్పాటు చేయమంటావా? అవసరం లేదు. ఎందుకని? ఈ న్యాయస్థానంలో న్యాయం జరగదు కాబట్టి. అలా అని నీకెవరు చెప్పారు? చరిత్ర. ఏమిటా చరిత్ర? మీ న్యాయస్థానానికి నిజం కంటే సాక్ష్యం ముఖ్యం, ఆత్మసాక్షి కంటే ఆధారాలు ముఖ్యం. నేరం చేసినా సాక్ష్యాన్ని మారిస్తే దోషిని నిర్దోషి అంటారు, అదే సాక్ష్యాన్ని తారుమారు చేస్తే నిర్దోషిని దోషి అంటారు, శిక్షలు వేస్తారు. అది నీ అభిప్రాయం కావచ్చు. నా విషయంలోనే జరిగింది యువర్ ఆనర్. లాయర్ గారు చెప్పినట్టు నేను హత్య చేశాను, కానీ జేడీని కాదు, స్వామీజీని, మహిళా నాయకురాలు కమలను, ప్రొడక్షన్ మేనేజర్ మంగయ్యను, ఆ ముగ్గురిని నా చేతులతో నేనే చంపాను. అయినా నేను మీ దృష్టిలో నిర్దోషిని, ఎందుకంటే వాటికి సాక్ష్యాలు లేవు కాబట్టి. ఈ హత్యలన్నీ నేనే చేశానని స్వయంగా నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి సాక్ష్యాలతో పనిలేదు. నువ్వే నేరస్తురాలు అని ఈ కోర్టు నమ్ముతోంది. బాగుంది ఎవరానా, నేను నేరం చేశాను అనగానే శిక్షలు వేయడానికి సెక్షన్ల గురించి తప్ప నిండా పాతికేళ్ళు కూడా నిండని ఓ ఆడపిల్ల ఇన్ని హత్యలు ఎలా చేసింది, ఎందుకు చేసింది అని ఆలోచించరా? ప్రతి ఒక్క నేరస్తుడు తప్పించుకోవడానికి
ఏదో ఒక కారణం చెప్తాడు. కాబట్టి ఈ కోర్టులో సాక్ష్యానికి తప్ప భావోద్వేగానికి తావులేదు. ఇవ్వాలి, తావివ్వాలి యువరానా. ఎందుకంటే నేనేమి తీవ్రవాదిని కాదు, కిరాయి హంతకురాలు అసలే కాదు. పెళ్లికి ముందు తండ్రి చోటున పెరిగి పెళ్ళయ్యాక భర్త చోటున బ్రతకాల్సిన ఒక మామూలు ఆడపిల్లని, అలాంటి నేను ఇంత మందిని చంపానంటే కారణం ఎంత భయంకరంగా ఉండుంటుందో ఊహించగలరా? ఓ రాజకీయ నాయకుడి స్వార్థం కోసం, వాడి కొడుకు శారీరక సుఖం కోసం నా జీవితాన్ని నాశనం చేశారు, నాకు భవిష్యత్ అనేదే లేకుండా చేశారు. దానికి ప్రతీకారంగానే వాళ్ళని చంపి పగ తీర్చుకుంటున్నాను. ఇది నేరమా? మీకు అన్యాయం జరిగితే మీరు పోలీస్ స్టేషన్నో లేకపోతే న్యాయస్థానాన్నో ఆశ్రయించాలి, కానీ ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరమే అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు యువరానా, కానీ నేను నేరం చేయలేదు. నన్ను నిర్దోషిగా విడిచిపెట్టమని అడగడం లేదు. నాకింత అన్యాయం చేసిన ఆ మినిస్టర్ని, వాడి ముద్దుల కొడుకుని, ఆ డిఎస్పీని, వాళ్ళందరినీ నాతో పాటే శిక్షించమని కోరుకుంటున్నాను. వారిపై నువ్వు చేసిన ఈ నేరారోపణలన్నింటికీ సాక్ష్యాధారాలు ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా? సాక్ష్యాలా? ఎలా తేవాలి యువరానా? ఆ స్వామీజీ నా బట్టలు ఊడదీస్తుంటే ఫోటోలు తీయించి తీసుకురావాలా? ఆ మినిస్టర్ కొడుకు నా శీలాన్ని నాశనం చేస్తుంటే వీడియో తీయించి తీసుకురావాలా? ఎలా తేవాలి? ఒకవేళ సాక్ష్యాలు తెచ్చినా వాటిని తారుమారు చేసి నేరం నా మీద వేసి నన్ను నేరస్తురాన్ని చేయడం వాళ్ళకే కొత్త కాదు. అందుకే చెవులు కళ్ళు లేని ఈ కోర్టులో నేను బ్రతికుండగా న్యాయం జరగదు. అందుకే వాళ్లకు నేనే శిక్ష విధిస్తున్నాను. అంటే కోర్టుల్లో న్యాయం జరగదు అంటావా? ముమ్మాటికి యువరానా. అదే నిజమైనట్టయితే అవినీతికి పాల్పడిన అధికారులు, నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులకు సైతం జైలు శిక్ష విధించారు. ఈ విషయాలు నీకు తెలీదా? సరే, ఒక్క నేరస్తుడికి శిక్ష పడితే 1,000 మంది నేరస్తులు నిర్దోషులుగా బయట తిరుగుతున్నారే, మీకు తెలీదా? ఇంతకీ నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి? నన్ను చెప్పమంటే ఏం చెప్తాను సార్? ఢిల్లీలో రేప్కి గురైన నిర్భయ అలియాస్ జ్యోతి సింగ్ పాండే కేసులో నేరస్తులకి శిక్ష ఎప్పుడు పడుతుందో ఆ దేవుడికే తెలియదని చెప్పనా? నిన్నగాక మొన్న దిల్షుక్ నగర్ లో జరిగిన బాంబు దాడి కేసులో దోషుల్ని పట్టుకోవడానికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుందని చెప్పమంటారా? లేక ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి, అతని కొడుకుని ఉగ్రవాదులు తాపీగా కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి శవాల్ని పార్సల్ చేసి పంపటం చూస్తుంటే మనం బ్రతుకుతున్నది రాక్షస రాజ్యంలో అని ఒక సిన్సియర్ జడ్జిగా మీకు తెలియదని చెప్పమంటారా? నాకు తెలుసు మీరు సమాధానం చెప్పలేరు. నేను చెప్తాను, ఈ వ్యవస్థ మారాలంటే ముందు న్యాయ వ్యవస్థ మారాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, చట్టాలు మారాలి, శిక్షలు కఠినం చేయాలి. అప్పుడే ఈ సమాజం మారుతుంది. లేదంటే మినిస్టర్ లాంటి నేరస్తులు బయటుంటే నాలాంటి అమాయకులు ఇలా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంటారు. అందుకే ఇలాంటి సమాజంలో నేను బ్రతకలేనని తెలుసు కాబట్టి నన్ను నిరపరాధినని విడుదల చేయకుండా నాకు శిక్ష విధించండి యువరానా. ఈ కేసుని పరిశీలించిన మీదట నక్షత్ర అనబడే ఈ ముద్దాయికి ఎలాంటి నేర చరిత్ర లేనప్పటికీ తానే ఈ నేరాలన్నీ చేశానని అంగీకరించడం వల్ల ఈ నేరస్తురాలికి ఐపీసీ సెక్షన్ 302 కింద ఉరిశిక్ష విధించడమైనది. అసలు నేరస్తులు ఎవరనేది నాకు బాగా తెలుసు. నక్షత్ర తప్పు చేయలేదని నా ఆత్మసాక్షికి తెలుసు.
కానీ ఒక న్యాయమూర్తిగా చట్టాన్ని గౌరవించి నీ శిక్ష విధించారు. ఒక అమాయకురాలికి శిక్ష విధించినందుకు గాను ప్రాయశ్చిత్తంగా ఈ జడ్జి పదవికి రాజీనామా చేస్తున్నాను.